Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Janasena ni maro self goal. Ennikalaku mundu chetulettesina Pawan. Pawan lo modalaina otami bhayam. Vachche ennikallo odipothanantu comments. జనంలో సానుభూతి కోసం ప్రయత్నం. వారాహయాత్రలో పవన్ వ్యాఖ్యలు ఏపీ జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి. అదే సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలను అయోమయంలో పడేస్తున్నాయి. ఎన్నికలకు ముందే పవన్ ని నైరాస్యం అలుముకున్నట్లుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని ముందుగానే జనానికి చెప్పుకుంటున్నారు. తద్వారా జనంలో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ రకంగానైనా ఓట్లు వేస్తారేమోనని పవన్ లో చిన్న ఆశ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనాని ఆశ నిరాశగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా నిలబడి ఉండడానికి సిద్ధపడి గొడవ పెట్టుకుంటున్నానని నోరు జారారు పవన్. తాను ఇంకొకసారి ఓడిపోతానని నిర్ణయించుకున్నానని అందుకే గొడవ పెట్టుకున్నానంటూ జన సైనికులను కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు. జనసేన గెలవకపోయినా తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రశ్నించడమే తన నైజమంటూ చెప్పుకొచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాటలివి. ఒకదానికొకటి పొంతన లేకుండా పవన్ ఇచ్చే స్టేట్మెంట్ లోకి ఇది కూడా వచ్చి చేరింది ఇప్పుడు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో ప్రజలకు ఏం చేయలేదా? ఉద్దేశపూర్వకంగానే సంక్షేమ పథకాల గురించి జనసేనాని మాట్లాడడం లేదా? తానేం చేస్తాననే విషయం చెప్పకుండా ప్రజలను అడిగే తీరులో ఓటు అడగకుండా పవన్ వ్యవహరించే తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కేవలం ఎవరితోనో చేసుకున్న తిట్టిపోతల ఒప్పందంలో భాగంగానే పవన్ ఇలా వ్యవహరిస్తున్నాడనే అనుమానాలు రాక మానవు. పవన్ తన యాత్రలో మాట్లాడినవన్నీ పరిశీలిస్తే ఎక్కడైనా ప్రజలకు తాను ఏం చేయాలనుకున్నది పవన్ చెప్పారా? పోనీ ప్రభుత్వానికి ఇంకా ఏం మంచి చేయాలో సూచించారా? వెళ్లిన ప్రతి చోటల్లా నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి అనేది లేదని మాట్లాడినట్లుంది ఆయన ప్రసంగం. పైగా అక్కడి నేతలంతా అవినీతి పరులేనని చెడామడా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ప్రశ్నించి తీరుతానంటున్న పవన్ ఆ ప్రశ్నలు కూడా సహేతుకంగా ఉండాలనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. బాబు స్క్రిప్ట్ వల్ల, దానికి తోడు ఓటమి భయం వల్ల పవన్ ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ తన విమర్శలతో పరువు తీసుకుంటున్నారే తప్ప ప్రజలకు చేరువు కాలేకపోతున్నారు. తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి మంచి చేస్తారో చెప్పకుండా కేవలం ప్రభుత్వం మీద పడి ఏడవడం, తాట తీస్తా, తొక్కి నార తీస్తా, చీరేస్తా అంటూ వీధికెక్కి మరీ వైసీపీ నేతలను తిట్టిపోయడం, విమర్శల కంకణం కట్టుకున్నారు పవన్. కానీ ఏపీ జనం మాత్రం ఇవన్నీ గమనిస్తున్నారు. తాజా పరిస్థితుల్ని గమనిస్తే మరోసారి పవన్ కు పరాభవం తప్పేలా లేదు. ఇక ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.